हेलो व्यूअर्स इप्पटि वरकु ना चैनल नी सब्सक्राइब चेयनट्टयिते ई वीडियोलो चूपिस्तुन्न विधंगा सब्सक्राइब चेयंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी प्रेस चेयडं वल्ल नेनु अप्लोड चेसे वीडियोस एवी मिस अवकुंडा वेंटने चूसेयोच्चु सन्नजंतकालु चेसुकोवडानिकी बियानी कडिगि आरबेट्टि पट्टिंचिन पिंडि ओक ग्लास रेंडु ग्लासुल नीळ्ळु ओक टीस्पून गल्लुप्पु కొద్దిగా వంట సోడ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి గల్లుప్పు వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చి కొద్దిగా వంట సోడాని వేసి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి కడిగి ఆరబోసిన పిండి కాబట్టి ఒక గ్లాస్ బియ్యం పిండికి రెండు గ్లాసుల నీళ్ళని తీసుకుంటున్నాను నార్మల్ బియ్యం పిండి అయితే ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 1/2 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి అలాగే గల్లుప్పు బదులు కూడా నార్మల్ ఉప్పు తీసుకోవచ్చు కాకపోతే రుచికి సరిపడా తీసుకోండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి పిండి ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మురుకుల పావులో ఇలా సన్నరంధ్రం బిల్లని వేసుకొని ఇందులో పిండిని పెట్టుకొని ఎండలో ఒక కాటన్ క్లాత్ పైన జంతికలను ఒత్తుకోవాలి నేను చెప్పిన కొలతల ప్రకారం గనుక మీరు జంతికలను చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో రెసిపీ మన ఛానల్ లో ఆల్్రెడీ పోస్ట్ చేశాను కాకపోతే మరింత క్లారిటీ కోసం మరొకసారి పోస్ట్ చేస్తున్నాను మరెన్నో పాపడాల రెసిపీస్ వీడియోస్ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేశాను ఇంతవరకు వాటిని చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో వాటి లింక్స్ మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి పిండి మొత్తాన్ని ఈ విధంగా జంతికలను ఒత్తుకున్నాక 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా అవుతాయి వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి నూనె వేడయ్యాక జంతికలను వేసి వేపుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో వీటిని అన్నంలోకి సైడ్ డిష్ గా అన్న తినొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చు నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 1/2 కేజీ జంతికలు అవుతాయి ఈ ఎండాకాలంలో ఎక్కువ మొత్తంలో చేసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఖరాబ్ కాకుండా నిలువ ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఎటువంటి సందేహం లేకుండా మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు క్రిస్పీ అండ్ టేస్టీ సన్నజంతికలు రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి